హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ పిఎఫ్ అకౌంట్ అనేది ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో యుఏఎన్ లాగిన్ అని టైప్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫోన్లో కూడా చేయొచ్చు. ఫోన్లో డెస్క్టాప్ మోడ్ అనేది ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి మీరు పిఎఫ్ అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లింక్ ఉంటుంది యుఏఎన్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది. కిందకి స్క్రోల్ చేయండి. ఇంపార్టెంట్ లింక్స్లో యాక్టివేట్ యుఏఎన్, నో యువర్ యుఏఎన్ ఇలా మొత్తం ఒక 5 ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వన్ యాక్టివేట్ యుఏఎన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి, సో అవి ఫిల్ చేయండి. మీ యుఏఎన్ నెంబరు, అలాగే మీ మెంబర్ ఐడి కనుక గుర్తుంటే మెంబర్ ఐడి, నెక్స్ట్ ఆధారు, అలాగే నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. ఫస్ట్ యుఏఎన్ నెంబరు, తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఫిల్ చేయండి. ఇక్కడ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ అనేది రాయండి. అలాగే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. కింద క్యాప్చా అనేది ఉంటుంది, క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి, చూసి తప్పులేం లేకుండా. లేకపోతే మీరు రాంగ్ కనుక ఎంటర్ చేస్తే క్యాప్చా ఎర్రర్ అనేది వస్తుంది, మళ్ళీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చిన్న చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ ఆథరైజ్డ్ పిన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది, సో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యుఏఎన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మీకు ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, యువర్ యుఏఎన్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, అలాగే పాస్వర్డ్ కూడా వస్తుంది. మీరు ఆ పాస్వర్డ్తో అయినా లాగిన్ అవ్వచ్చు, ఆర్ ఫర్గెట్ పాస్వర్డ్, దాని మీద ట్యాప్ చేసి మీరు పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు. అది ఎలా మార్చుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్ కాంపిటేటివ్ స్పేస్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న గంట సంబంధాన్ని కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.